లైనింగ్తో కమీజ్ను కుట్టడం గత పాఠంలో మనం కమీజ్ కొరకు వస్త్రపు ముక్కలను మరియు లైనింగ్ ముక్కలను కత్తిరించాం మనం ఇప్పుడు వస్త్ర ముక్కలను కలుపుకుడదాం ఈ తరగతి ముగిసేసరికి మీరు ఏవి చేయగలరు లైనింగ్తో ఉన్న కమీజ్ కొరకు వస్త్రపు ముక్కలను కుట్టడం ముందుగా లైనింగ్తో ఉన్న కమీజ్ కుట్టడానికి కావాల్సిన పనిముట్లు మరియు వస్తువులను పరిచయం చేసుకుందాం అవి కత్తిరించిన వస్త్రపు ముక్కలు కత్తిరించిన లైనింగ్ ముక్క వస్త్రం కమీజ్ రంగుకు సరిపడే దారం కుట్టు మిషను పెద్ద కత్తిర ఒక చిన్న కత్తిర కొలత టేపు ఇస్త్రీ పెట్ట ఇప్పుడు లైనింగ్తో ఉన్న కమీజ్ కొరకు వస్త్ర ముక్కలను ఎలా కుట్టాలో మనం చూద్దాం మనం ముందుగా లైనింగ్ ముక్కలను కమీజ్ యొక్క ముందు భాగానికి కుడదాం లైనింగ్ ముక్కను తీసుకొని కత్తిరించిన కమీజ్ ముందు ముక్క మరగవైపు దానిని ఉంచండి మనం మెడగీత వెంబడి పావు ఆంగులం అతుకు కచ్చతో కొడతాం మెడగీత వెంబడి ఉన్న లైని ముక్క భాగాన్ని కత్తిరించండి అతుకు కచ్చ వెంబడి చిన్న కత్తిరింపును చేయండి వస్త్రాన్ని మరొక వైపుకు తిప్పండి అతుకు గీత వెంబడి అనుచండి ఇప్పుడు మెడగీత వెంబడి పైకుట్లతో ఉన్న అతుకును కుడదాం తరువాత భుజం మరియు చంకల దగ్గర ఉన్న అదనపు లైనింగ్ ముక్క భాగాన్ని కత్తిరిస్తాం కత్తిరించిన కమీజ్ వెనుక ముక్కను లైనింగ్ కలిపి కుట్టడానికి ఇదే విధానాన్ని చేయండి తరువాత మనం చేతులని లైనింగ్ ముక్కల్ని కుడదాం దీని కొరకు లైనింగ్ ముక్కలను చేయి యొక్క మరగవైపు ఉంచండి ఇప్పుడు చేయి యొక్క వెడల్పు వెంబడి పావు అతుకు కచ్చతో కుట్టండి వస్త్రాన్ని పై వైపుకు తిప్పి అతుకు గీత వెంబడి అంచండి ఇప్పుడు అతుకు గీత వెంబడి పైకుట్లతో ఉన్న అతుకును కూడదాం అదనపు లైనింగ్ ముక్కలను కత్తిరించండి ఇదే విధానాన్ని వేరుకు చేయి కూడా చేయండి ఇప్పుడు మనం కమీజ్ యొక్క ముందు భాగం మరియు వెనుక ముక్కలను కలుపుకూడదాం కమీజ్ యొక్క ముందు మరియు వెనుక ముక్కలను వాటి మరగవైపు కలిసి ఉండేటట్లు ఉంచండి భుజ్జమాతుకులను కలిపి ఉంచి వెనుక భాగం లైనింగ్ ముక్కలను ముందు భాగానికి చుట్టూరా తీసుకురండి ఇప్పుడు మనం నాలుగు పొరలన్నిటినీ అతుకు వెంబడి అర అంగుల మతుకు ఖచ్చుతో కూడదాం ఇదే విధంగా వేరొక భుజం అతుకు కూడా చేయండి ఇప్పుడు వస్త్రాన్ని మరొక వైపుకు తిప్పండి ఇప్పుడు భుజం అతుకు వెంబడి పైకుట్లతో ఉన్న అతుకుని కూడదాం వెనుక ముక్క యొక్క చంక చుట్టూరా ఉన్న అదనపు లైనింగ్ ముక్కల్ని కత్తిరించండి మనం కమీజ్ యొక్క భుజం అతుకులు మరియు మెడను పూర్తి చేశాం తరువాత మనం కమీజ్కు కు చేతులు కూడదాం చేయిని తీసుకొని దాని వంపు తిరిగిన భాగాన్ని ముందు చంక మీద మరియు గుండ్రాని భాగాన్ని వెనుక చంక మీద ఉంచండి మనం చేయి యొక్క మరగ భాగాన్ని కమీజ్ మరగ భాగానికి కుడదాం మనం చేయి యొక్క మధ్య భాగాన్ని అతుకు మతుకు ఇప్పుడు అర అంగుల మతుకు ఖర్చుతో కుట్టండి ఇప్పుడు చేయి యొక్క వేరొక భాగానికి కూడా కుడదాం ఇదే విధంగా వేరొక చేయి కూడా కుడదాం తరువాత మనం కమీజ్ యొక్క పక్కలను కుడదాం చేతుల యొక్క రెండు భాగాలను సమంగా కలుపుతూ వాటికి ఈ భాగం దగ్గర ఆకారాన్ని ఇస్తూ మనం ఇక్కడ నుంచి కుట్టడం మొదలు పెడతాం మన చీలిక గుర్తు వరకు కూడదాం ఇక్కడ గుర్తు కోసం ఒక చిన్న గుర్తును పెడదాం ఇదే విధంగా వేరుక వైపు కూడా చేయండి ఇప్పుడు మనం కమీజ్ యొక్క కింది అంచును కుడదాం లైనింగ్ ముక్కలను అర అంగులం పైకి తిరగ వైపుకు మడిచి కుట్టండి మనం లైనింగ్ ముక్కలను వెనుక వైపు కమీజ్ యొక్క వెనుక ముక్కలతో కలుపుదాం దాని కొరకు మనం వాటిని పావు అంగుళం తర్వాత అర అంగుళం పైకి మడుద్దాం రెండు మడతల అంచులను కుట్టండి మరలా అంచుమడత దగ్గరగా పైకుట్టు వేయండి రెండు కుట్ల వరుసలుగా సమాంతరంగా ఉండేటట్లు చూసుకోండి అదనపు లైనింగ్ వస్త్రాన్ని కత్తిరించండి ఇప్పుడు మనం కమీజ్ కొరకు చీలికను కుడదాం దాని కొరకు చీలక గుర్తు నుండి కొంచెం దూరంగా ఒక కత్తిరింపును చేస్తాం వస్త్రం అన్ని పొరలను కత్తిరించండి మనం వస్త్రం మీద పై రెండు పొరలు మరియు వస్త్రం యొక్క కింది రెండు పొరలు మడుస్తాం ఇప్పుడు ఒక చివర నుండి కుట్టడం మొదలుపెట్టి వేరొక చివర వరకు వెళ్ళండి ఇదే విధంగా వేరొక వైపు కూడా చేయండి మరలా మడతకు దగ్గరగా పైకుట్లు వేయండి ఇప్పుడు మనం కమీజ్ చక్కగా పట్టడానికి పక్కల కొంచెం షేప్ చేస్తాం కమీజ్ లోపల పై వైపును బయటకు తిప్పండి మన శరీర కొలతల ప్రకారం ఛాతి చుట్టు కొలత ముప్పై ఐదు అంగుళాలు వేసుకోవటానికి సులువు కావటానికి మూడు అంగుళాలు కలిపితే మొత్తం ముప్పై ఎనిమిది అంగుళాలు అవుతుంది కానీ ఇక్కడ వైపు ఛాతి చుట్టు కొలత ఇంచుమించు ఇరవైన్నర అంగుళాలు అంటే ఛాతి చుట్టు కొలత మొత్తం నలభై ఒక్క అంగుళాలు మొత్తం మూడు అంగుళాలు మనం తగ్గించాలి కాబట్టి మనం ముప్పావు అంగుళాన్ని లోపల వైపుకు కుడిపక్క గుర్తుపెడదాం దీని కింద కూడా కొన్ని గుర్తులు పెట్టండి కమీజ్ యొక్క వైపు కూడా ఇదే విధానంగా చేయండి. గుర్తుపెట్టిన బిందువులను కలపండి మనం ఇప్పుడు ఈ గీత వెంబడి అతుకును కూడదాం చివరన వెనుక కుట్టను కూడా వేయండి వేరొక వైపు కూడా ఇదే విధంగా చేయండి కమీజ్ యొక్క రెండు వైపులను షేప్ చేస్తాం ఇప్పుడు కమీజ్ చక్కగా కనిపించడానికి దానిని ఇస్త్రీ చేస్తాం పూర్తయిన దుస్తుల యొక్క వివిధ అంశాలు నాణ్యత తనిఖీ చేయటం చాలా ముఖ్యం కాబట్టి మనం కమీజ్ మంచి నాణ్యతతో ఉందని నిర్ధారించడానికి నాణ్యత తనిఖీ చేద్దాం మెడ దగ్గర రెండు మడతలు సన్న అంచు చక్కగా ఉందో లేదో మరియు పైకుట్లు చక్కగా వేయబడ్డాయో లేదో తనిఖీ చేయండి చంక దగ్గర రెండు మడతల సన్న అంచు చక్కగా ఉందో లేదో తనిఖీ చేయండి చేతి అంచు చక్కగా ఉందో లేదో తనిఖీ చేయండి ఇప్పుడు పక్క అతుకులు సమంగా మరియు సమాంతరంగా ఉన్నాయో లేవో తనిఖీ చేయండి చీలిక దగ్గర అంచు చక్కగా ఉందో లేదో తనిఖీ చేయండి కింది అంచు మరియు పక్క అతుకు కలిసే చోట చక్కగా ఉందో లేదో తనిఖీ చేయండి చివరగా కమీజ్ సరిగ్గా ఇస్త్రీ చేయబడిందో లేదో తనిఖీ చేయండి ఈ తరగతిలో లైనింగ్తో ఉన్న కమీస్ కొరకు వస్త్రం ముక్కల్ని ఎలా కుట్టాలో మనం నేర్చుకున్నాం మనం ముగించే ముందు లైనింగ్తో ఉన్న కమీస్ కుట్టడంలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం దశ ఒకటి కమీజ్ యొక్క ముందు మరియు పక్క భాగాలను లైనింగ్ ముక్కలను కుట్టడం దశ రెండు చేతులను లైనింగ్ ముక్కలను కుట్టడం దశ మూడు కమీజ్ యొక్క భుజం అతుకులను మరియు మెడలను కుట్టడం దశ నాలుగు చేతులను కమీజ్కు కుట్టడం దశ ఐదు కమీజ్ పక్క అతుకులను కుట్టడం దశ ఆరు కమీజ్ యొక్క కింద అంచు మరియు చీలికలను కుట్టడం దశ ఏడు కమీజ్ను పక్క అతుకుల దగ్గర షేప్ చేయడం దశ ఎనిమిది పూర్తయిన కమీజ్ యొక్క నాణ్యత తనకి చేయటం దీనితో మనం ఈ పాఠం ముగింపుకి వచ్చాం